వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పేషెంట్లకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందన్నారు. వైద్యురాలు ల్యాబ్ టెక్నీషియన్ చనిపోవడంతో మిగతా సిబ్బందిపై పనిభారం పడుతుందన్నారు. పిఎం కేర్స్ ఫండ్ నుంచి 100 వెంటిలేటర్స్ కేంద్రం ఇచ్చినా వాటిని వినియోగించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కరోనా బాధితులను కాపాడే ప్రయత్నం చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. महामारी चाला तीव्रम सदर्भ में मुख्य तेलंगाणा राष्ट्र अनेक मंदी पेद प्रजल को बार पड़ मर विषय पैस्थित वरंगल जिला संबंध वरंगल जिला एमजीएम आस्पत्रि సందర్శించడానికి రావడం జరిగింది. ఎంజీఎం హాస్పిటల్ కాదు, ఏ ఆసుపత్రి చూసినా కూడా ఇదే పరిస్థితి. నాకు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇలా హుజాబాదు, సాయంత్రం ఇప్పుడు ఈరోజు ఎంజీఎం హాస్పిటల్, ఎక్కడ చూసినా కూడా ఒక భయానక పరిస్థితి ఉంది. ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు వచ్చి సేవ చేయాలి. అక్కడ వాళ్ళకి కనీసం గ్లౌజెస్ లేవు, పీపీ కిట్స్ లేవు, ఏసీ రూమ్ లో కూర్చొని సమీక్షలు చేయడం కాదు. సమీక్షలు అంటే వాస్తవ రిపోర్ట్ నివేదికలు తెప్పించుకోవాలి. డాక్టర్ల పరిస్థితి ఏంది, ఎంత డాక్టర్లు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, సిబ్బంది పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం వాళ్ళకి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను, డాక్టర్లకు కానీ మెడికల్ పారామెడికల్ సిబ్బందికి కానీ, అవుట్ సోర్సింగ్ ఏ సిబ్బంది అయినా కానీ, పోలీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి కానీ, వీళ్ళందరూ సెక్యూరిటీ అన్ని రకాల అందరికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే ఇంకోటి పనిచేయడానికి వస్తారు. మీరు ప్రోత్సాహం లేకుండా ఉన్నోళ్ళను పోతే వాడిని ప్రాణాలు గాలి పోయినాయంటే కొత్తలు ఏ విధంగా పనిచేస్తారు? వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవ నివేదికలు అండి. కాబట్టి మేము చెప్పేది రాజకీయ కోసం విమర్శించలేము. దయచేసి ఒక మానవత దృక్పథంతో డాక్టర్లను సిబ్బందిని అందరు కాపాడండి. అక్కడ నా సిబ్బంది పెంచే ప్రయత్నం చేయండి. పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇంకా విస్తృతంగా ఇంకా పోతున్నది, మొత్తం వ్యాపిస్తా ఉన్నది. రెమ్డెసివిర్ దొక్కలేవు, బ్లాక్ అయిపోయినాయి. మీరే అన్ని ఉన్నాయంటారు, లేదా అన్ని ఉన్న అన్నిలో చెన్నట్టు అన్ని ఉన్న ఈ మూర్ఖత్వం వలన ఉండబోతుందా? అన్ని ఏం లేవంటారు, అన్ని షార్టేజ్ ఎక్కలేమంటారు, మళ్ళీ అన్ని షార్టేజ్ పడతారు, అన్ని బ్లాక్ అవుతున్నాయి. ఏమని అంటే మాట్లాడమంటారా? కేంద్ర ప్రభుత్వం కట్టడి దొక్కలేవట శ్మశాన వాటికి వెళ్ళాలా? అది కూడా కేంద్ర ప్రభుత్వం కారణం కావచ్చు. ఇక్కడ దయచేసి యుద్ధ ప్రతిపాదన మీరు సమీక్ష అక్కడ కాదు, కింద వాస్తవ నివేదికలు తెప్పించుకోండి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, దయచేసి కాపాడే ప్రయత్నం చేయండి. మేము సూచనిస్తున్నాం, మీకు సహకరిస్తాం. మేము వైద్య సిబ్బంది, డాక్టర్స్తో పాటు వైద్య సిబ్బందితో పాటు పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీస్, దాంతోపాటు శానిటేషన్ సిబ్బంది అందరు కూడా వెంటనే ఇన్సెంటివ్స్ ప్రకటించండి. ఎవరైతే చాలా స్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, అందరు కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది.